1000 కిలోల గంజాయి పట్టివేత మోతుగూడెం. గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని గొడ్లగూడెం చెక్ పోస్ట్ వద్ద మోతుగూడెం పోలీసులు పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు. సుమారు 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాన్ లో ఎవరికీ అనుమానం రాకుండా కాటన్ దారాలు ఉన్న బాక్సుల మాటన 40 సంచుల్లో 1000 కిలోల గంజాయిని స్మగ్లర్లు తరలిస్తున్నారు. సుకుమా మిడి గ్రామంలోని లోడ్ చేసుకుని చింతూరు మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా గొడ్లగూడెం జంక్షన్ వద్ద చింతూరు సిఐఓ కుమార్, మోతుగూడెం ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబు డీసీఎం వ్యాన్ ఆపి సోదాలు చేయగా దానిలో 1000 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఎం అశోక్, పితాజీ మధుకర్లను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారయ్యారు. గంజాయి విలువ 30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 2 సెల్ఫోన్లు, 190 కాటన్ దారాలున్న బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.